కదిలింది, పొటెత్తి కదిలిందే, పొటెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం. ఆనందం వస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం, వైసీపీ చెండా బట్టి ఎవ్వరను సిద్ధం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని 63వ వార్డులో చింతలలో స్లమ్ ఏరియాలో నేను, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ గారి సోదరి పిల్ల రమాకుమారి గారు పర్యటించడం జరిగింది. ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి వారి సమస్య ఏంటో తెలుసుకుని, లేదా అంటే వారు అందుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు ఏంటో తెలుసుకొని వివరించి వాళ్ళకి అన్ని విషయాలు వాళ్ళందరూ సానుకూలంగా వారి స్పందనలు తీసుకొని చాలా ఆహ్లాదకరంగా అయినది. స్లమ్ము మెట్లు ఎక్కడం జరుగుతున్నా సరే కూడా మేమందరం చాలా, మాతో పాటు ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, మా కార్యకర్తలు అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా ఈ పర్యటన కార్యక్రమం అనేది జరిగింది. చాలామంది వారికి వారిగా చెప్తున్నారు, 1వ తారీఖు కల్లా మాకు ఇంటి తలుపు కొట్టి మరీ ఉదయాన్నే 6 గంటకి పింఛన్లు మా చేతికి అందేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అతనే సీఎం అయితే మాకు మళ్ళీ అన్ని కార్యక్రమాలు మాకు అందుతాయని వృద్ధులంటే, ఒక చిన్న అబ్బాయి జెండా పట్టుకున్నాడు, ఎందుకు నువ్వు పట్టుకున్నావు అంటే మా మామ చెప్పింది, అమ్మఒడి డబ్బులు వేశాడట మా జగన్ మామ, అందుకని నేను ఈ ఫ్యాన్ గుర్తు జెండా నేను పట్టుకున్నానని. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సానుకూలమైనటువంటి స్పందన ఉంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలనే ఉద్దేశాన్ని వారు వ్యక్తపరిచారు. అదేవిధంగా స్థానిక అభ్యర్థి అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారి గురించి కూడా, వారు ఈ 18 నెలల కాలంలోనే దాదాపు ప్రభుత్వం ద్వారా 240 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసి ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందే ప్రజల సమస్యల పట్ల ఇంత దృష్టి కేంద్రీకరించినటువంటి వ్యక్తి రేపు ఎమ్మెల్యే అయితే మాకు ఇంకా ఎంతో మంచి జరుగుతుంది, మా కష్టాలు తీరుతాయనే ఉద్దేశాన్ని వీళ్ళు వ్యక్తపరిచారు. అదేవిధంగా శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కూడా, బొత్స ఝాన్సీ లక్ష్మి గారి గురించి కూడా, వారు ఇదివరకు చాలా పదవులు చేశారట కదా అమ్మ, చాలా చదువుకున్నారట కదా, ఆడవారట కదా, ఆమె వస్తే మాకు కూడా ఎంతో బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే ఆ 2 ఓట్లు కూడా వేయాలట కదా, కాబట్టి మేము 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేస్తామనే దృక్పథాన్ని వాళ్ళందరూ వ్యక్తపరచడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఎటువంటి ఆటంకం లేకుండా ఆడారి ఆనంద్ కుమార్ గారు, అదేవిధంగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారు భారీ మెజారిటీతో పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందుతారని మేము మా నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాం. ఆనందబాబు కోసం సంతోషంగా అందరికీ బాగా మేలు జరుగుతుందని, శుభ్రంగా పిల్లలకి మాకు శుభ్రం జరుగుతుంది, ఇల్లు పొల్లు అందరు నేను వాళ్ళకల్లా కొంత మేలు చేస్తారనే మా సంతోషం. మేము అందరూ కలిసి ఓట్లు వేస్తాం. అది జగన్ బాబు వస్తారు, పాదయాత్ర చేశాను నేను, నా తండ్రి మళ్ళీ ఆయనే వస్తారని నేను ప్రార్థనలో పెడుతున్నాను. నిజమైన ఆ తండ్రి ఉన్నాడు, ఆ బాబే రావాలా, మాకెంతో మేలు చేశాడు ఆ తండ్రి, కృపగల దేవుడు ఆయన పట్ల ఉన్నాడు. 15 సంవత్సరాలు ఏళ్తారని మా పాస్టర్ గారు చెప్పారు, ఆ తండ్రే మాట.